బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల్ని పంపిణీ చేశారు. హోమియో వైద్య అధికారి సరళా హెప్సిబా సైతం అదే ప్రాంతంలో వైద్య శిబిరం నిర్వహించి హోమియో మందులు పంపిణీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో లార్వా సర్వే నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని వైద్య సిబ్బంది అన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మూడు రోజులకి మూడు ఐదు మాత్రమే ఒక మనిషి. రేబాల యందు వెస్ట్ హరిజన్ వార్డులో డెంగ్యూ ప్రివెంటివ్ మెడికల్ క్యాంప్ను నిర్వర్తించున్నాము. ఇది మా యొక్క ఆర్డిడి యొక్క ఆదేశానుసారంగా మేము ఇక్కడ హోమియో మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేశాము. ఇక్కడ డెంగ్యూ జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త కోసం మేము ప్రివెంటివ్ మెడిసిన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఇక్కడ ప్రజలందరూ దీన్ని సందేహపరుచుకున్నారు. అదేవిధంగా ఇంకా ఈ యొక్క డెంగ్యూ ఫీవర్స్ ఇలా రాకుండా ఉండటం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇక్కడ జ్వరాలు ప్రబలం, కొద్ది కొద్ది జ్వరాలు ప్రబలడంతో మా ఆశాల ద్వారా ఏఎన్ఎం ద్వారా మేము విషయం గ్రహించి ఇక్కడ ఆల్రెడీ రెండు కేసులు కూడా నమోదు అయ్యాయి. వాటికి కోలుకొని కూడా బాగా ఉన్నారు. ఇక్కడ అందుకోసం పైరత్నం స్ప్రేయింగ్ చేయించడం జరిగింది, అబెడ్ స్ప్రేయించడం చేయడం జరిగింది. అదేవిధంగా లార్వా సర్వే, ఫీవర్ సర్వే అన్ని గ్రామాల్లో అన్ని హౌస్ టు హౌస్ తిరిగి ఇక్కడ ఉండే ఆశాలను ఆరు మంది రెండు టీములుగా విభజించి ఒక్కొక్క టీము ఒక్కొక్క ఆశాకు 50 వంతు అన్ని ఇల్లు తిరిగి లార్వే సర్వే, ఫీవర్ సర్వే చేయడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెల్లో శుభ్రంగా కడుక్కొని వారానికి ఒకసారి డైటే పాటించాలని కూడా చెప్పాము.